రాజన్న సిరిసిల్ల జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి జెండా ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన అలరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం క్యాంప్ ఆఫీసులలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జెండా ఎగురవేయగా, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సమ్మయ్య జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఏర్పాటు అనంతరం జిల్లాలో 27,49,400 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 12 ఆధునిక వ్యవసాయ గోదాములను అదనంగా ప్రభుత్వం నిర్మించింది. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో సరదాపూర్ గ్రామంలో 20 కోట్ల రూపాయలతో సువిశాల 20 ఎకరాలలో కొత్త మార్కెట్ యార్డును ప్రభుత్వం నిర్మిస్తుంది. అంతేకాకుండా రైతులు తాము పండించిన ఉత్పత్తులు నేరుగా విక్రయించేందుకు వీలుగా 5,15,00,000 రూపాయలతో సిరిసిల్లలో రైతు బజార్ నిర్మించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాల్లో ప్రథమంగా నిలుస్తూ దేశానికి తలమానికగా నిలుస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడిన ధార్మిక కార్మిక క్షేత్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శనంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాటి ప్రగతిని ఈ సందర్భంగా మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. భారత జాతి స్వేచ్ఛావాయులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. స్వాతంత్ర సమర స్ఫూర్తి అహింస మార్గం ప్రజాస్వామ్య పద్ధతిలో వర్గాలు ఏకమై మహోద్యమాన్ని నిర్మించి స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ యుగేందర్, ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, సెస్ కార్యాలయంలో డైరెక్టర్ ఏనుగుల లక్ష్మి, విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ శ్రీనివాస్ దీక్షిత్లు, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, మార్కెట్ యార్డులో కార్యదర్శి జెండా ఆవిష్కరించారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు మల్లేశం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు రమణారెడ్డి, బీజేపీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు రవీందర్రెడ్డి, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు రాజేశం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్రపాక ఉమాకొండయ్య, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి జెండా ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మదన్మోహన్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సదానందం, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అభిలాష్, గ్రామ పంచాయతీలో సర్పంచ్ అనిత జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, వైస్ ఎంపీపీ అంజయ్య, ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి, ఎంపీటీసీ అంతయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ఈవో కృష్ణ ప్రసాద్ జాతీయ జెండా ఆవిష్కరించగా, డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ చంద్రకాంత్, పోలీస్ స్టేషన్లో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్యామ్ సుందర్రావు జెండా ఆవిష్కరించారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మునీందర్, రూరల్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బండ మల్లేశం, అర్బన్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బూర వజ్రమ్మ జెండా ఆవిష్కరించారు. వేములవాడ సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ గడ్డం హనుమాన్లు,
ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ చంద్రారెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రోజు 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి విమలవాడ పట్టణంలోని చిక్కపల్లి రోడ్లోని తెలంగాణ జంక్షన్ వద్ద జెండా ముఖ్య చైర్మన్ పార్టీ చైర్మన్ ఆధ్వర్యంలో మరి జెండాను ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో మరి గౌరవ పాలకవర్గం, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ కూడా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి 1950 జనవరి 26 మరి గణతంత్ర దినోత్సవం తీసుకురావడం అవతరించింది. ఈ సందర్భంగా మరి మన నేతలు అనేటువంటి ప్రతి ఒక్కరిని మరి ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం రోజున ఆ నేతల మహామానులందరినీ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.